మాజీ హోమ్ మంత్రి చినరాజప్పకు టీడీపీ అధ్యక్షుడు షాక్ ఇవ్వబోతున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమన్న చంద్రబాబు హామీ అమలు కాదా? చినరాజప్ప పెద్దాపురం నుంచి మరో చోటికి వెళ్ళాల్సిందేనా? పట్టున నియోజకవర్గం నుంచి రాజప్పకు స్థాన చలనం తప్పదా? అసలు రాజప్ప డీలా పడిపోవడానికి కారణం ఏంటి? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు నిమకాయల చినరాజప్ప. గత ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారాయన. కోనసీమ ప్రాంతానికి చెందిన చినరాజప్ప 2014 ఎన్నికల్లో పెద్దాపురం నుండి పోటీ చేసి విజయం సాధించి చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా హోమ్ శాఖ నిర్వహించారు. గత ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే విజయం సాధించారు. ఇక తన రాజకీయ భవిష్యత్తు పెద్దాపురమే అనుకుంటున్న రాజప్పకు పార్టీలో ఇప్పుడు ఊహించని షాక్ ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో చినరాజప్పకు స్థాన చలనం తప్పదన్న చర్చ టీడీపీలో నడుస్తోంది. రాజప్ప హోమ్ మంత్రిగా ఉన్న సమయంలో పెద్దాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పక్కలో బల్లెల్లా తయారయ్యారు. దీంతో పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు రాజప్ప బొడ్డు భాస్కర రామారావు గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు పోటీ పడేవారు. ఇదిలా ఉంటే బొడ్డు భాస్కర రామారావు అకాల మరణం చినరాజప్పకు పెద్ద ఊరట కలిగించింది. ఇక పెద్దాపురంలో తనకు ఎదురే లేదనుకున్నారాయన. భవిష్యత్ అంతా తనకు పెద్దాపురమే అనుకుంటున్న తరుణంలో చినబాబు లోకేష్ అనుచరుడు త్వరలోనే పెద్దాపురం నియోజకవర్గానికి పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్దాపురంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుండం చంద్రమౌళి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి బరిలో నిలవబోతున్నారని సమాచారం. బొడ్డు భాస్కర్ రామారావుకు బంధువైన చంద్రమౌళి ఇటీవల చంద్రబాబు కాకినాడ జిల్లాలో పర్యటించినప్పుడు చంద్రబాబు ప్రచార రథంపై పక్కనే నిల్చున్నారు. పర్యటన ఏర్పాట్లు కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. చంద్రమౌళి కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయనకు పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. పెద్దాపురంపై రాజప్ప పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి రాజప్ప ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఆయన ఎంపీ బరిలో నిలవకపోతే కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానం నుండి కూడా పోటీ చేయవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలతో చినరాజప్ప డీలా పడిపోయారని అంటున్నారు. ఎందుకంటే మళ్లీ కొత్త స్థానం నుండి పోటీ చేయాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోక తప్పదు. పార్టీ క్యాడర్ను కొత్తగా సమీకరించుకోవాలి, అలాగే అక్కడున్న ఆశావహుల నుండి ఎలాంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందో అన్న ఆలోచనలు రాజప్పను డీలా పడేలా చేస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద లోకేష్ అనుచరుడైన చంద్రమౌళి ఎంట్రీతో రాజప్పకు స్థాన చలనం తప్పని పరిస్థితి ఏర్పడిందంటూ తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. రాజప్పకు చివరకు మిగిలేదేంటో నిదానంగా తెలుస్తుంది.